సుధీర్ బాబుకి ఒక దండం బ్రో. అమ్మాయి గురించి మీకు చెప్పాలి ఎలా ఉంది భయ్య? ఆ అమ్మాయి గురించి ఏమో గానీ ఫస్ట్ ఈ అబ్బాయి గురించి చెప్పాలి భయ్య. శ్రీదేవి సోదా సెంటర్తో కొద్దిగా డిసప్పాయింట్ అయినా సరే మన క్రితి శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సుధీర్ బాబు ఒక హిట్ అనేది ఈ సినిమాతో సొంతం చేసుకున్నాడని చెప్పచ్చు భయ్య. స్టోరీలోకి వెళ్తే కనుక సినీ బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్న కథాంశం ఒక డాక్టర్ యాక్టర్ అయ్యే విధానంగా మూవీ మేకర్స్ నిమిత్తము ఈ ప్రజెంట్ చేసిన సుధీర్ బాబు అద్భుతంగా యాక్టింగ్ ఎరగదీసేశాడు. ఇప్పుడు సుధీర్ బాబు ఒక సినిమాకి చాలా డెడికేషన్ ఇస్తాడు. తను ఎలా ఇస్తాడు అన్నది మనకు తెలుసు, సిక్స్ ప్యాక్ చేయడం కానీ ఇలాంటివి చాలా బాగా చేస్తాడు మా మేక్ ఓవర్. ఈ సినిమాలో ఎలా అనిపించాడు? సో టోటల్గా ఏంటంటే స్క్రిప్ట్కి చాలా పెద్దపీట వేసాడని చెప్పచ్చు. సో చాలా సస్పెన్స్గా చాలా రోజుల నుంచి కూడా ఇది బాగా కొద్దిగా ప్రమోషన్ కూడా అవుతూ వస్తుంది. మెయిన్ ఏంటంటే మన వల్ల కాదు, డిసప్పాయింటెడ్ అవ్వకూడదు, పుష్ చేసే విధానంగా మన అంబిషన్సే మనకు లైఫ్ అనే విధానంగా ఒక మెసేజ్ అనేది మన సుధీర్ బాబు అద్భుతంగా ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యాడు. బట్ ఓవరాల్గా చెప్పాలంటే ప్రతి ఒక్క అమ్మాయి గురించి చెప్పాలనే పరిస్థితి ప్రతి ఒక్క మగోడికి వస్తుంది. ఈ సినిమా చూస్తే కనుక ఆ ఫీల్ అనేది దానికి జస్టిఫికేషన్ ఇచ్చేమన్న సర్టిఫికేషన్ నాకైతే ఉంది. ఓవరాల్గా ఒక్క ముక్కలో సినిమా ఎలా ఉందో చెప్పు భయ్య. భయ్య ఆ అమ్మాయి గురించి ఏమో కానీ ఈ అబ్బాయి మటుకు ఈ సినిమా హిట్ కొట్టాడు భయ్య. సుధీర్ బాబుకి ఒక దండం.